పుస్తకాన్ని పూర్తిగా కాకపోయినా కానీ పోయి ఎక్కువగానే చదివాను కాబట్టి, ఎక్కువ పేజీలు చదివాను కాబట్టి ఈ 3-tier సిస్టమ్ లోపల రాయడం జరిగింది. ఇది శాస్త్రీయ అవగాహనతో నేను ప్రారంభించాను కాబట్టి ఫస్ట్ బీసీ ఉద్యమము దాని ప్రస్తుతం యొక్క పరిస్థితులు ఏమిటి, ఏ తీరుగా బీసీలు అన్యాయానికి గురవుతూ ఉన్నారు, ఏ తీరుగా వాళ్ళు దాన్ని ఎదిరించవచ్చు, అది ఎక్కువ చెప్పలేదు ఎదిరించవచ్చు సంగతి చెప్పకపోయినా ఎదిరించవచ్చు అంటే అర్థం ఏంటంటే ఎదిరించాలి అనేది ఇష్యూ చెప్పుకుంటూ శివశంకర్ గారు చెప్పిన మాటలు, శివశంకర్ గారు చేసిన దాంట్లో అన్నిటికన్నా పెద్దది ఏంటంటే ఈ జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రు, దానివల్ల కొంచెం వచ్చింది. లేకపోతే మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ అంటే 56 ఇచ్చి చూసుకుందాం అని తెలంగాణ వచ్చింది. అప్పటి నుంచి 83 వరకు ఒక్క బీసీ కూడా చీఫ్ జస్టిస్ అయింది లేదు. కుమరయ్య గారు ఒక్కడు చీఫ్ జస్టిస్ అయ్యిండు, లేకపోతే చీఫ్ జస్టిస్ అయిన వాళ్ళు లేరు. బీసీలు చీఫ్ జస్టిస్ కాకపోవడం పక్కన పెట్టించండి, అయిన వాళ్ళంతా ఒకటే సమాజానికి చెందిన వాళ్ళు కాబట్టి దాన్ని మనం బాధపడటం లేదు. పరిస్థితుల గురించి తెలుసుకుంటా ఉన్నాం, ఇది పరిస్థితులు. ఎంతవరకు అయితే మనం అడగమో, ఎంతవరకు అయితే మనం ఒక శాస్త్రీయంగా ఏది ఎందుకు కావాలా అని చెప్పుకోమో అంతవరకు దొరకదు అని ఈ ఇది ఫస్ట్ ఆయన ఫేజ్లో చెప్పుకుంటూ సెకండ్ ఫేజ్లో దీన్ని చాలా పెద్ద క్యాన్వాస్ మీద తీసుకెళ్ళిపోయాడు. అసలు బీసీ ఉద్యమం అంటే బీసీల గురించి కులాల ఉద్యమం కాదు, ఇది ప్రజాస్వామ్య ఉద్యమం. ఇది ఎంతవరకైతే ఒక మెజారిటీ, ఎంతవరకైతే ప్రజలు ప్రభుత్వం లోపల కలవరో, మమేకం గారు వాళ్ళ గురించి ఆ ప్రభుత్వాలు ఉండవో, వాళ్ళ గురించి ప్రభుత్వం యొక్క లాస్ ఉండవో, అది ప్రభుత్వమే కాదు అది ప్రజాస్వామ్యం కాదు అని నీలి చెప్పిండా, లేకపోతే అబ్రహాం లింకన్ చెప్పిండా, లేదా బైరన్ చెప్పిండా, ఇవన్నీ గురిని కోట్ చేసుకుంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. అంటే ఈ ఇష్యూని తీసుకొచ్చింది పూర్తిగా ప్రజాస్వామ్యానికి సంబంధించింది, సమాజానికి సంబంధించింది. మనందరం ఉన్నది సమాజం లోపలనే, కానీ ఇక్కడ సమాజం ఒక ఈక్విటీతో పుట్టిన సమాజం. ఇది ఈక్వల్గానే ఉన్నది ఈ సమాజం, హిందూ సమాజం అంత పెద్ద ఈక్వాలిటీస్ లేవు, ఈక్వల్ సమాజమే. ఎందుకంటే టోటల్ ప్రొడక్షన్ ఇవాళ్ళకి 500 కిందటి సంఘటన చూసుకుంటే మీరు బీసీ 5 సెంచరీ బీసీ చూసుకుంటే ప్రొడక్షన్ అంతా చేతులలో ఉన్నది, ఆ కుల వృత్తుల చేతుల లోపలనే. దాన్ని అమ్మింది బయటికి తీసుకెళ్ళింది రాజులు, రాజులు ట్రేడర్స్ అయిపోయినారు. ప్రొడక్షన్ అంతా చేతులలో ఉంది ఈ ఈ చిన్న కులాల వల్ల. దేని గురించి అయితే మీరు ఇప్పుడు రెఫర్ చేశారు, కానీ కాలం పోయిన కొద్దీ వాళ్ళని వర్కర్గా చేసుకొచ్చి ఒక ట్రేడింగ్ది ఒక క్లాస్ వచ్చి ఆయన తర్వాత రిచ్ పువర్ అనేటి ఒక తారతమ్యం ఒక భేదం వచ్చి అది వచ్చింది. దాని గురించి వారు చెప్పడం జరిగింది. థర్డ్ చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే ఇవన్నీ రెండు పెట్టినా కానీ మూడోది చాలా ముఖ్యం ఏంటంటే ఇవన్నీ మాట్లాడుకుంటున్నాము మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం, ఇది కావాలా అంటే ఆయన అన్నట్టు సమాజము సంఘము సంస్కృతి ఇదంతా ఈ లెక్కలు లేవు. ఇప్పుడు రాజ్యాధికారం ఉంటేనే ఏదైనా నడుస్తుంది కాబట్టి ఇవన్నింటినీ పక్కన పెట్టండి, అవన్నీ ఆన్ఫ్లో ఇష్యూస్ అయ్యి ఆన్ఫ్లో ఇష్యూస్ని పక్కన పెడితే ఏంటి అసలు చేయవలసింది, ఎట్లా సాధించగలిగింది అంటే రాజాధికారం మీ చేతిలో వచ్చినాడే అవుతుంది. సో అది థర్డ్ పాయింట్. సో మనం శాస్త్రీయంగా దీన్ని అవగాహన చేసుకోవాలంటే ఎందుకంటే కులగణన అనేది అంతకుముందు వాళ్ళు వాళ్ళు అన్నట్టు 31 వరకు ఉండే లేదని కాదు, కానీ కులగణన వలన ఏది మాకు వచ్చిందేమి లేదు. ఎవరు కులగణనలో ఉన్నారు కాబట్టి మీరు ఎమ్మెల్యే కానీ నేను ఎవరు చెప్పలేదు, లేదా మంత్రి కానీ ఏ రాజు చెప్పలేదు. ఇప్పుడు కూడా మీరు అన్నారు
ఇందరు ఉన్నా ఉత్తమ ఇద్దరే బీసీ ఉన్నారని అనుకుంటూ ఒక మాట చెప్పారు దాంట్లో పైన. మీరు చాలా సీరియస్గా, నేను మీరు ఇక్కడ థింకర్స్ కాబట్టి, ఆలోచించగల వాళ్ళు కాబట్టి, నిజంగానే బీసీల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి నేను కొంచెమంత ఐశ్వర్య గారితో డిఫర్ అయినప్పటికీ చెప్పవలసి వస్తూ ఉన్నది. ఆ మాట మీరు చెప్పుకుంటున్న ఏమన్నారు, ఇక్కడ బుద్ధిరాజులు లేరు కదా, ఇక్కడ మున్నూరు కాపులు లేరు కదా, అట్లా చెప్పుకుంటూ వస్తూ ఉంటే 130-123 కులాలతో సరిగ్గా తెలిసిన కులాలతో ఉన్నాయి. 131 అయినా 123తో రికగ్నైజ్డ్ కులాలు ఉన్నాయి. అందరికీ దొరుకుతాయి, మళ్ళీ ఎట్లా దొరుకుతాయి? కులగణనతో ఈ ఇష్యూ రాబోతున్నది నేను కాబట్టి మనం కులగణనని దీంట్లో పలు హింట్ ఇచ్చి తీసుకున్నాడు. ఇది పెద్ద ఉద్యమంలో పార్ట్ కావాలి. ఇది కులగణన అన్నప్పుడు ఆ కులాలతో ఒక్కటి కావాలంటే బీసీ రిజర్వేషన్, బీసీ మూమెంట్, బీసీ ఉద్యమం ఎప్పుడైతే వస్తుందో, బీసీ ఉద్యమం వచ్చిన తర్వాత రాజాధికారం వస్తుందో, హారిజాంటల్గా డిస్ట్రిబ్యూషన్ లోపల అది మీ చేతితో పడుతుంది. మీరు ఏ తీరుగా చేసుకుంటారో అది మళ్ళీ నేను ఈశ్వరయ్య గారికి ఏడుస్తున్నాను. ఎందుకంటే అది అంత ఆడది కాదు. జంగబోళ్ళు ఉన్నారు, జంగబోళ్ళకి ఎట్లా దొరుకుతుంది మీకు? ఇప్పటికే 0 ఎక్కడో ఉంటుంది. కాబట్టి జంగమాయన కూడా నాకు కావాలంటాడు. ఇప్పుడు ఫకీర్ కావాలంటాడు. కాబట్టి వీళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరే పోతే కులగణన అన్నారు, నా కులాన్ని మీరు రికగ్నైజ్ చేసిండ్రు, నా కులం గురించి మాట్లాడుతున్నారు, కులం గురించి నంబర్ కూడా తీసుకుంటున్నారు. మీ స్పీచ్లలో నా కులం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కులం గురించి మరి ఏం చేస్తారు మీరు? అది కూడా చెప్పాలా? అది లేకుండా ఉత్తగా మనం మాట్లాడుకొని లాభం. కాబట్టి నేను ఇప్పుడు నా మిత్రులు ఎప్పుడు నాకు రవి వచ్చి చెప్పి మాట్లాడుతూ ఉంటా, రవి నాకు నీ కులం గురించి చెప్పరావు. బీసీ మూమెంట్ అను నేను సెంటర్లో ఉన్నాను. ఇక్కడ బీసీ మూమెంట్ గురించి ఒక్క మాట చెప్తాను మీకు. మాకు ఫస్ట్ 10% బీసీ ఉండే భీమాంజలి గారు ఉన్నప్పుడు, అయిన తర్వాత ఎడ్యుకేషన్ అయింది 15%కి వచ్చింది. అది ఎట్లుండంటే 15% ఎక్కువ చేయాలన్నప్పుడు 25% చేసినారు చిన్నారెడ్డి వచ్చినప్పుడు. మండల కమిషన్ వచ్చింది, 27 వచ్చింది, అందరికీ వచ్చింది, సెంటర్ వరకు వచ్చింది. ఉద్యమాలు ప్రతి ఓళ్ళు చేసిండ్రు. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు, ఇప్పుడు నిజంగానే బాగా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక కాన్షియస్నెస్ వచ్చింది. బీసీ మూమెంట్ గురించి ఇప్పుడు ఏ పిల్లని మాట్లాడుతూ ఉంటారు కూడా ఏం సార్ మనకి, మా ఇప్పుడు రవి గారు ఎంత కోపంగా మాట్లాడాడు, ఆవేదన ఏదో కనపడ్డదో అది ప్రతి ఊళ్ళో కనపడుతుంది. దాన్ని ఎట్లా మనం ఉపయోగించుకుంటాము, ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్తాము, బయటికి తీసుకొస్తాము అనేది ఇంపార్టెంట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను కానీ కొండలక్ష్మణ్ గారిని కానీ మా డిప్యూటీ జగన్నాథరావు గారు కానీ, రాజారాం గారు కానివ్వండి, మా మాణిక్రావు కానీ, మెంత డిసిడెంట్స్ అనేటివాళ్ళు ఎప్పుడు చెన్నారెడ్డి గారి కాలం లోపల ఎంత డిసిడెంట్ ఉన్నా మేమంతా బీసీలో హౌస్లో ఉన్నాం కాబట్టి, లెజిస్లేటివ్ అసెంబ్లీలలో ఉన్నాం కాబట్టి మా మాట నడిచింది. అప్పుడు నేను పిసిసి ప్రెసిడెంట్ కూడా, పిసిసి జనరల్ సెక్రటరీ ఉన్నా. నేనేమన్నానంటే ఏం కావాలంటే మాకు మా షేర్ మాకు కావాలా. అప్పుడు షేర్ అని నేను ఈ గులగణనం గురించి ఊరే 50% కావాలా, మేము 50% ఉన్నాం. అప్పుడు అయిన తర్వాత దాని తర్వాత ఎన్టీ రామారావు గారు 40% రిజర్వేషన్స్ ఫర్ బీసీస్ అని ఒక ఆర్డర్ తెచ్చిండు. దాన్ని కోర్టులో జరిగింది, దాని సంగతి చెప్తా. ఇక్కడ 50% కావాలన్నా ఒక పెద్ద ఉద్యమం కాదు, కానీ ఉద్యమం జరిగింది పార్టీల పల్లె జరిగింది. పార్టీల ఉద్యమం జరిగినప్పుడు నేను రిజైన్ చేసి బయటికి వచ్చిన తర్వాత జరిగిన సంగతి చెప్తాను. మిసెస్ పుల్లారెడ్డి ఒక పెద్ద స్థాయికి చెందిన లీడరు, ఆమె సిటీకి ప్రెసిడెంట్ ఉండే. పురుషోత్తం రెడ్డి ఒక స్థాయికి చెందినవాడు, ఆయన నల్గొండకి డీసీసీ ప్రెసిడెంట్ ఉండే.
రాజీవ్ గాంధీ గారు అప్పుడు ఉన్నారు, నేను మాట్లాడాను. నేను చెప్పాను నాకు సారీ ఇంకా నీ ఏం చెప్పకండి, 50% వీ వాంట్ ఇట్. మరి ఏం చేయాలా, ఏమైనా తీయండి, తీయండి. ఎవరు తీయాలా, మీరు బిలీవ్ చేయండి. మీకు హిస్టరీ ఇప్పుడు తెలుసు, అంతా జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఇది పెద్ద పురాణం కాదు, 78లో జరిగిన సంగతి ఇది. 1978లో మిస్సెస్ పుల్లారెడ్డిని తీసేసిండ్రు, శివలింగంని పెట్టిండ్రు, అక్కడ పురుషోత్తం రెడ్డి తీసేసిండ్రు, బాలయ్యని పెట్టిండ్రు. పెట్టి పెద్ద పెద్దగా పెద్ద లీడర్స్ అంతా తీసి వేరే బీసీలను ఎడ్జెంట్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడంతా ఉద్యమం కలిసి చేస్తాం. ఇప్పుడంతా ప్రతి ఒక్కడు తన లీడర్ అవుతూ ఉన్నాడు, కాకండి అంటున్నాను నేను. మనం అందరం కలిసి ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నాను. ఇది నా స్వరం, పుస్తకం కాదు. పుస్తకంకి కొంచెం పక్క నుండి చెప్తా ఉన్నాను నేను. ఈశ్వరయ్య గారు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 40% రిజర్వేషన్స్ కావాలని ఒక రూల్ తెచ్చిండు. మురళీధర్ కమిషన్ బట్టి ఆయన తెచ్చింది, తెచ్చింది ఎన్టీ రామారావు కాలం. అప్పుడు మేము అపోజిషన్లో ఉంటాయి కాబట్టి నేను ఐ అపియర్ యాజ్ పార్టీ ఇన్ పర్సన్. జీవన్ రెడ్డి గారు, రామస్వామి గారు, ఆంజనేయులు గారు ముగ్గురు జడ్జెస్. ఆంజనేయులు గారు ఒక మాట అన్నాడు, సైలెంట్, చిన్నగా చెప్తున్నాను సార్, లైటర్ వెండ్లో తీసుకోండి. ఆంజనేయ గారు అన్నారు, కేశవరావు గారు, యూ కేమ్ 23rd, 23rd దగ్గర నీ నంబర్ ఉన్నది, బట్ ఐ బ్రాట్ యూ ఫస్ట్, బట్ యు ఆర్ నో మోర్ బ్యాక్వర్డ్ క్లాస్, యూఆర్ నో మోర్ బ్యాక్వర్డ్, ఐ బ్రాట్ యూ నో వై యూఆర్ నాట్ బ్యాక్వర్డ్ ఎట్ ఆల్. అవుతా నేను అప్పటికి ఇమీడియట్లీ అక్కడనే ఉంటే చెప్పిన, మై లార్డ్ లెట్ మీ సబ్మిట్, హ్యావింగ్ సీన్ 43 seasons, అప్పుడు 43 years రాదు, 43 seasons, అండ్ హ్యావింగ్ గాన్ రౌండ్ ద వరల్డ్ అట్లీస్ట్ 2 times, హ్యావింగ్ ప్రిసైడెడ్ ఓవర్ యువర్ గవర్నమెంట్ అట్లీస్ట్ ఇన్ 4 ministries, మినిస్ట్రీస్ ఉంటుంది అప్పటికి మినిస్ట్రీస్, ఐ నీడెడ్ యువర్ హెల్ప్ టు బి బ్రాట్ ఫస్ట్, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎ బ్యాక్వర్డ్ క్లాస్ మ్యాన్ సార్. ఇది మా ఎంతవరకు అయితే వేరే వాళ్ళు మాకు సాయం చేయలేరో, మమ్మల్ని పుల్ చేయరో, అంతవరకు ఎక్కడో అక్కడనే ఉంటామండి. వీ నీడ్ సంబడీ టు కమ్, దట్ షుడ్ చేంజ్. దాని గురించి నేను కోరుకునేది ఏంటంటే, పుస్తకంలో అక్కడక్కడ హింట్ చాలా హింట్స్ ఉన్నాయి. కోరుకునేది ఏంటంటే, ఉద్యమం, ఓన్లీ ఫైటింగ్ స్పిరిట్ విల్ బ్రింగ్ యూ బ్యాక్. మీరు శివశంకర్ని కోట్ చేస్తూ వచ్చాడు, ఆయన శివశంకర్ ఆర్డర్కి చేయలేదు, ఫైటింగ్ స్పిరిట్తోనే చేసిండు. నేను చేసినా కానీ పుస్తకంలో పుస్తక లేదు. ఆయన నిజమే లక్ష్మణ్ గారు అన్నట్టు నేను కొన్ని కేసుల గురించి మా ఆయన రాశాడు, ఒక 10 కేసులు ఇచ్చాడు, సాండి కేసు కానీ బాలాజీ కేసు కానీ. దాంట్లో ఒక ఫైటింగ్ స్పిరిట్ మా లోపల స్ఫూర్తి తెస్తుంది. అటువంటి ఇష్యూల లోపల మనం ఈ ఇటువంటి మీటింగ్లలో, చిన్న మీటింగ్లలో కానీ కమిటెడ్ మీటింగ్లలో ప్రతి వాడు హృదయం లోపల ఈ ఆవేదన ఉంది కాబట్టి, ప్రతి వాడు ఏం చేద్దాము అని అంటున్నాడు కాబట్టి, కులన గణన ఈజ్ ఎ స్ట్రాటజీ టు టెల్ ద వరల్డ్, ప్రపంచానికి ఏంటంటే ఎవరినే పేరవుతారు తూయేవో ఆయన కూడా ఉన్నాడు, ఈజ్ ఎ ఫ్యాక్టర్. సో ఫస్ట్ వన్ మస్ట్ బికమ్ ఎ ఫ్యాక్టర్. ఈయన ఉన్నాడు అనే పేరు చెప్పిన తర్వాత ఒక ఫకీర్ పేరు చెప్తే, జంగమోళ్ళ పేరు చెప్తే వీళ్ళు కూడా ఈ దేశంలో ఉన్న మనుషులు, వీళ్ళు కూడా భాగస్వామ్యులు. ఏదైతే మీరు నీరి గురించి కోర్టు చేసి చెప్పిండ్రో, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నంత వరకు అది ఇదే కాదు, డెమోక్రసీనే కాదు. ఆ తీరుగా మనం కులగణన పేరు చెప్తా ఉన్నాం, కొద్దిగా ఫ్యాక్టర్ కావడానికి. ఫ్యాక్టర్ తర్వాత మనం కావాల్సింది ఫోర్స్. ఈ ఫోర్స్ అంటే ఏంటి, ఈ ఫ్యాక్టర్స్ ఎత్తున్నాయో చిన్న చిన్న ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వచ్చి ఒక ఇష్యూ తీసుకొని ఆ ఇష్యూని ముందుకు తీసుకెళ్ళి ఇది మాకు కావాలా, కులగణన కావాలా, లేకపోతే మాకు ఇన్ని సీట్లు కావాలా, మాకు మినిస్ట్రీ లోపల 50% కావాలా, ఇక్కడ ఇంత కావాలా అనేది ఒక ఇష్యూ తీసుకుంటూ అప్పుడు మీరు ఫోర్స్ అయిపోతారు. ఫ్యాక్టర్స్ని మిమ్మల్ని రికగ్నైజ్ చేసిన తర్వాతనే అవుతారు. ఒక ఫ్యాక్టర్గా మీరు రికగ్నైజ్ కాకపోతే
అసలు మిమ్మల్ని ఎవరు గుర్తే పెట్టుకోకపోతే అప్పుడు ఫోర్స్ సైడ్ క్వశ్చన్ పుట్టారు. ఫోర్స్ నుంచి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ పవర్, థర్డ్ ఫోర్స్ నుంచి ఫోర్సే ఉండదలుచుకోలేదు, మేము పవర్కి కూడా రావాలనుకున్నాం. ఫోర్స్ నుంచి పవర్ రావాలంటే మనకు 51% కావాల. అప్పుడు మనము మన వాళ్ళని అంటే అప్పుడు థామస్ గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను నేను. మీరు మీకు కావలసిన వాళ్ళు, మీకు దగ్గరున్నోళ్ళు, మీతో ఇంకో సంబంధం పెట్టుకున్న కులాలని, లేకపోతే సంఘం లోపల సమాజం లోపల ఎవరున్నారో, బీదరికం, అక్కడ క్లాస్ వస్తుంది. ఇది క్యాస్ట్ నుంచి నేను క్లాస్ అప్రోచ్కి వెళ్ళిపోయినాను. ఈ క్లాస్ అప్రోచ్ లోపల ఈ ఫ్యాక్టర్స్ అంతా కలిపిన తర్వాత, ఫ్యాక్టర్స్ ఫోర్స్ అయిన తర్వాత, ఆ ఫోర్స్ మాట మీరు వింటున్నారు కాబట్టి, పవర్ అడుగుతున్నాము కాబట్టి మనము క్లాస్ అప్రోచ్కి వెళ్తాం. ఈ పుస్తకము నిజంగానే ఇన్స్పైర్ చేసింది నన్ను. చూసా ఇంకా కొంచెం డీటెయిల్ పోతే బాగుండేది అని నా బాధ, లేదా నా ఒపీనియను. కానీ 40 పేజీ ఇవాళ రేపు పుస్తకాలు ఏంటంటే మా గౌరీశంకర్ గారు చెప్తే ఆయన 400 పేజీల కన్నా తక్కువ రాయడం అయిపోయి ఏ పుస్తకం కూడా. అదొక స్కూల్ ఆఫ్ థాట్. అది ఇవాళ రేపు కొత్తగా మళ్ళీ గౌరీశంకర్ గారు ఏమన్నా నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ మీ పుస్తకంలో అచ్చా ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పింది ఒక్కటి, నాది ఒక చిన్న పుస్తకం సార్, అన్ని చిన్న చిన్నగా చేసుకొని గాంధీ గురించి అది సపరేటు, వీళ్ళ గురించి సపరేట్ చేసి 30-30 పేజెస్ దిద్దమా సార్ అన్నాడు. నాకు అప్పుడు లేదు అన్నాను, కానీ మళ్ళీ అయిన తర్వాత ఆలోచన వచ్చింది, ఎవరైనా కానీ 30 పేజెస్ ఇస్తే తప్పకుండా చదువుతాడు. ఒక్క దినంలో చదవకపోయినా కానీ ఒక వారం లోపల ఎద్దులు పడి ఉంటే చదువుతాడు. ఇప్పుడు ఈయన పుస్తకం ఉన్నది, నేను సంథింగ్ లైక్ 37 పేజెస్ 40 పేజెస్ చదివినాను. ఇది 40 ఉన్నది కానీ 37 పేజెస్ చదివినాను నేను, అంటే పూర్తిగా దగ్గర దగ్గర చదివిందే ఉన్నది. కాబట్టి ఏదైనా మీకు చెప్తున్నాను, మనం ఫ్యాక్టర్ మాత్రం అయిపోయినాం, ఇప్పుడు ఫోర్స్ కాలేదు, అది ఫైట్తో అవుతుంది. ఆ ఫైటింగ్ కూడా రవికి చెప్తున్నాను. ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్నాడు, ఎన్నో ఏళ్ళు చూస్తున్నా, ఆయన కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నాడు. బీసీ మూమెంట్లలో కానివ్వండి, కుల మూమెంట్లలో కానివ్వండి, ఆయనకు పీపుల్ లైక్ రవి, రవి ఎంబట స్నేహితులు, వాళ్ళంతా కలిసి ముందుకు పోతే నిజంగానే మీరు ఈశ్వరయ్య గారి చేతుల్ని బలమివ్వగలరు, ఆయన మూమెంట్కి బలం ఇవ్వగలరు. ఆయన ఇప్పుడు పోతా ఉన్న మూమెంట్ల లోపల లీడ్ లోపల ఉన్నది పీపుల్ లైక్ ఈశ్వరయ్య గారు. వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చూస్తున్నాను.